హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకర్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు చాలా సింపుల్ కర్రీ అండి దొండకాయ టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకునేసి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు అనేది వేసుకోవాలండి ఆవాలు ఒక స్పూను జీలకర్ర మినపప్పు కరివేపాకు ఒక స్పూను వచ్చే విధంగా వేసుకునేసి బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ స్లైస్గా కట్ చేసి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత టమాటాలు ఒక నాలుగు తీసుకుని స్లైస్గా కట్ చేసి వేసుకోవాలి టేస్ట్ గట్టిగా సాల్ట్ వేసుకోవాలండి ఈ మెజర్మెంట్ అంతా కూడా పావు కిలో దొండకాయలను తీసుకునేసి నేను స్లైస్గా కట్ చేసుకుని టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను చాలా బాగుంటుంది చపాతీలకు కానీ రైస్లకు కానీ చాలా బాగుంటుంది టమాటా సాఫ్ట్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టూ స్పూన్స్ వేసుకోవాలండి టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత ధనియాల పొడి త్రీ స్పూన్స్ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అనేది వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసుకోవాలండి ఇక్కడ టేబుల్ స్పూన్స్ వేసుకోవద్ద వేసుకోవద్దండి ఎందుకంటే నేను కిలో తీసుకునేసి దొండకాయలను చేస్తున్నాను కనుక ఇవి స్పూన్స్తోనే వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది ఈ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకున్న తర్వాత గెరటితో బాగా కలుపుకునేసి తర్వాత మనము దొండకాయలు అనేది స్లైస్గా కట్ చేసుకున్నానండి టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను తర్వాత దొండకాయలు పీసెస్ కూడా మనం కుక్కర్లో వేసుకునేసి టూ టైమ్స్ బాగా కలుపుకునేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి తర్వాత మూత తీసేసి మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక చిన్న కప్పు వాటర్ అనేది పోసుకునేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అనేది మనకు లో ఫ్లేమ్లో ఇవి బాయిల్ కావాలండి చాలా త్వరగానే సాఫ్ట్ అయిపోతాయి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చపాతీలకు కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి చాలా త్వరగా కూడా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మళ్ళా టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇవి దొండకాయ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్